దోస్తులందరికి నమస్తే. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? నేను కూడా మంచిగానే ఉన్నా. మా పిల్లలు అసలు పోతుంటే ఎంట ఏమేం కొంటవుతారో చూపిస్తా. పోయేటప్పుడు కూడా నేను ఇంట్లోకి ఇవి వేసి పంపిస్తా. పొద్దుగల పనులు అన్ని చేసిన, ఇంటి ముందు నీళ్ళుజల్లి ముగ్గులు కూడా వేసేసిన. రంగులతో చూస్తేనే బాగుంటది కదా. ఈ వీడియో వేసే ప్రతి ఒక్కరు లైక్ ఇచ్చుడైతే యాదమర్వకుండ్రి. మీరు కొట్టే లైక్ వల్ల ఇంకా కొంతమందికి పంపిస్తారు. పొద్దు పొద్దుగల సూర్యనని చూపిస్తుంది అని అనుకుంటురా. ఎండలకి వీటిని పెట్టినా, పేలాల మిక్చర్ వేద్దాం అనుకుంటున్నా పిల్లలు పోతురు కదా అని. అల్లం పొట్టు కూడా తీసినా కదా, అది కూడా ఎండబెడుతున్నా. దేవుని దగ్గర కొట్టిన కొబ్బరికాయలు కూడా కుడుకల్లా కెండినాయి. కొబ్బరి పొడి కూడా ఇంట్లోనే వేసుకుంటా. పేలాలనైతే 2-3 రోజుల నుంచి పెడుతున్నా ఎండల, ఎందుకంటే ప్యాకెట్ల చాలా రోజుల నుంచి ఉంటాయి కదా, జర ఆసన వచ్చినట్టు అయితాయి. సూర్యన్న కింద 2-3 గంటలు పెడితే గలగల అవుతాయి. మళ్ళా దీన్ని అట్లనే ఏదు కదా జల్లడబడతా. గిసుంటి జాలీలు 4 ఉన్నాయి. పొయ్యింట్ల సామాన్లు ఏవంటే పట్టుకోవచ్చు. నేను చెప్పేది కిరాణా సరుకులు. బియ్యం కూడా పట్టవచ్చు, కానీ నేను బట్ట ఇనుప జల్లెడతోనే పడతా. జల్లెడ కూడా పెద్దగానే ఉంటది, ఏ పోసినా కూడా ఎక్కువనే పడతాయి. జల్దున్నే కూడా వేయొచ్చు పని. ఏ జాలితోనే పట్టాలనుకుంటే ఆ జాలి పెట్టవచ్చు. గిట్లా పెట్టినాక కూడా గట్టిగానే ఉంటది. మురుమరాలు గాని అటుకులు గాని పోసుకేస్తాం కదా, గిట్ల జల్లెడ పట్టాలే. పురుగులు గాని చెత్త గాని వెళ్ళిపోతుంది అన్నట్టు. నేను ఏది వేసినా కూడా గిట్ల వేస్తా అని చూపిస్తున్నా అంతే. పిల్లలు హాస్టల్ పోతురంటే చాలు 2-3 రోజుల ముందు నుంచే పనులు వేసుకుంటా వాళ్ళ కోసం. ఏం పంపియాలే ఏంది అనేది. దీంతో పాటు మిరప పండ్ల తొక్కు కూడా వేసిన. ఎట్లా వేయాలనేది ఆ వీడియో లింక్ ను డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతా, చూసేయండి. మళ్ళా దుకాణం కెంచి తేయంగానే ఒకసారి పెట్టినా మళ్ళీ ఇప్పుడు పట్టిన, అందుకే తక్కువ వచ్చింది. గిట్ల పట్టింది చాలని పక్కన పెట్టినా. పొయ్యి ముట్టిచ్చి కడాయి పెట్టినా. నూనె ఉండంగానే పొయ్యి పైన పెట్టినా ఈ కడాయిని. కొద్దిమికి దీంట్లో నూనె పోసి పాపడాలు ఎంచినుంటి కొంచెం ఉంచి మిగిలిందంతా క్యాన్ల కొంపేసిన. ఏదన్నా వేయించినప్పుడు తోమకుండా గిట్ల వేస్తా అని చూపిస్తున్నా. గరం అయినాకనే జీలకర్ర ఆవాలు వేస్తా. ఒట్టికాయలని అట్లనే వేయకుండా చుంచేస్తా, కారం మంచిగుంటదని. నేనైతే ప్యాలాలను మొదలు ఎంచుకోను, ఎండకు ఎండినాయి కాబట్టి గలగలనే అయినాయి. మీరు ఇంకో విధంగా వేస్తే కామెంట్లో చెప్పుండ్రి, నేను కూడా తెలుసుకుంటా. వేసిన మిరపకాయలు ఇష్టపడని మీద పడకుండా మూత పెట్టేసిన. వంట చేసేటప్పుడు ఏది వేసినా గిట్ల వెంబడే మూత పెట్టేసేయాలి, బయటకి చిత్తకుండా. గోడకు గాని పొయ్యి పైన గాని పడకుండా ఉంటది. అవసరం ఉన్నన్ని పల్లీలు పుట్నాల పప్పు వేస్తున్నా. వీటిని వేస్తే ఇంత అంత అన్నట్టు కొలతలేముండవు, ఇష్టమున్నంత వేస్తా. పల్లీలను పుట్నాల పప్పు ఎక్కువ నల్లకు గాని ఎదు రుచి బాగుండదు. కలమగ్గు కూడా వేసిన, అన్ని గోల్నే కదా అని పసుపు కూడా వేస్తున్నా. పసుపు ప్యాకెట్లను వాడను, ఏడాదికి సరిపోయేటట్టు కొమ్ములు తెచ్చి పట్టిస్తా గిర్నీలా. పట్టించిందంటే కలర్ ఎక్కువ ఉంటది, ఇంకా చాలా మంచిది తింటే కూడా. కారం వేస్తున్నా, దీంట్లో అయితే పచ్చిమిరపకాయలు వేయను, అటుకులు చేస్తే వేస్తా. అవసరం ఉన్నంత ఉప్పు కూడా వేస్తున్నా. ఉప్పు అయితే చూసుకుంటేనే వేయాలి, పేలాలల్లో ఉప్పు ఉంటది కాబట్టి. అయ్యిందని దింపేసిన పొయ్యి బంద్ చేసి, జల్లడబెట్టిన పేలాలు పక్కన పెట్టిన కదా దాంట్లో కలిపేస్తున్నా. వీటిని పెద్ద బేషన్లు గాని బగోన్లు గాని పోయాలి, చిన్నగున్న దాంట్లో పోస్తే కలపరాదు కాబట్టి. కడాయిలో కూడా కొన్ని వేసి గిట్ల వేస్తా. ఏ పని చేసినా కూడా వృధా కాకుండా చూసుకోవాలి కదా, మళ్ళా రుషి అయితే బాగుంటది ఇంట్లో చేసింది కాబట్టి. మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మొత్తం కలుపుడు అయిపోయింది, ఇంట్లో కూడా కొంచెం మిక్చర్ ఉండే, ఇది వేస్తే ఇంకా బాగుంటుంది కదా. 2 కలిసేంత వరకు కలపాలే. జర సల్లగైనాక డబ్బాలు ఎత్తి పెడతా, ఇది వేసుడు కూడా జల్దీనే అవుతుంది. డబ్బా అడుగున కూడా తెల్ల పేపర్ వేస్తున్నా. చాలా మంది కామెంట్ లో పెట్టిరు న్యూస్ పేపర్ వాడకక్క అని. మీరు చెప్పింది కూడా మంచి ముచ్చట్నే కదా అని ఇది వేస్తున్నా. వీటికున్న మిగిలిన నూనె కూడా విల్చేసుకుంటది. చేయితో వేసుకుంటే కష్టమే అని శంష కూడా వేసిన. ఇక్కడ నేను ఒకటి ఖచ్చితంగా వేస్తా, ఏ జేష్ పోసినా కూడా డబ్బా మూత గట్టిగా ఉంటాడు చూస్తా. చలికాలం కదా మెత్తగైపోతాయి. ఇక చేసుడు ఆలస్యమే ఉండదు, మా పెద్దోడు పెట్టమన్నాడు. మా చిన్నోనికి కూడా పెట్టినా వీడియోలో కనిపించరా బాబా అంటే కనిపించలేడు, మంచిగానే అయినాయి అని కూడా అన్నాడు. సాయంత్రం అయిపోయింది, ఇప్పటిదాకా పనులు అయినాయి. ఇప్పుడేమో మిర్చి బజ్జీలు అంట మా పిల్లలు, రేపు పొద్దుగాల పోతారు ఇద్దరు. పెట్టెలు కూడా అదిరేసి చూపిస్తా. మా పెద్దబాబు పెట్టే మంచి ఏపీసానికి రిపేర్ కోయింది అన్నట్టు. వచ్చినాక సదుర్తా బ్యాగులు కూడా చూపించిన కదా మొన్న వీడియోలో అన్ని. అసలు కోతుంటే ఎంత ఏమేం కొంటవుతారో చూపిస్తా, ఎందుకంటే సదిరేది నేనే కదా. నేను మిర్చి బజ్జీ ఎట్లేస్తున్నా కూడా చూపిస్తా, తెలవని వాళ్ళ కోసమే ఇది. పిల్లలైతే ఏమని తలుగుతారు అప్పటి నుంచే. 4-5 రోజుల నుంచి పని ఎక్కువైంది కదా, అందుకే నీరసంగా ఉన్నా. జర పానం సుస్తే ఉంది, అయినా అన్ని పనులు వేసుకున్నా. ఇప్పుడు గవర్నమెంట్ హాస్టల్ పోతే మళ్ళీ ఎండాకాలంలోనే వస్తారు, నడిమిట్ల మేం దోలుకొస్తానే. మిర్చి బజ్జీకి శనగపిండి తడుపుదామని ఒక బగోన తీసుకున్నా, ఇప్పటి పూర్తిగా మోతాది వేస్తున్నా. దాంట్లో కొంచెం ఓమ నలిపేయాలి, గిట్లా వేస్తే దాని ఆసన మంచిగొస్తుంది. జీలకర్ర కూడా అట్లనే వేయద్దు, గిట్లా నలిపేయాలి. ఉప్పు కారం అల్మెల్గడ్డ ఇవన్నీ వేయాలి. అల్మెల్గడ్డ అయితే ఖచ్చితంగా వేయాలి, బాగుంటది. గట్లనే కొంచెం నూకల పిండి కూడా వేసిన. అచ్చం శనగపిండి తింటే కూడా గ్యాస్ వస్తుంది అంటారు, ఇది నిజమా కాదా అనేది కామెంట్లో చెప్పుండి. మొదలి యాదమర్చిన నూకల పిండి వేసుడు, గుర్తొచ్చినాక మళ్ళీ వేసిన అన్నట్టు. రుచి బాగుంటాయి, క్రిస్పీగా కూడా అయితాయి. మురుకులకు బెల్లపలకు వడ్డించిన కదా కొంచెం అట్లనే పెట్టిన. పిండిసారి వేసినప్పుడు దాంట్లో కూడా ఇది వస్తా బాగానే ఉంటది. కొంచెం నూకల పిండి వేసినా కదా అని ఉప్పు కారం మళ్ళీ వేస్తున్నా. ఇది తడుపుడైపోయినాక కొంచెం సేపన్నా పక్కన పెట్టాలి.
ఒక పారే గుమ్మరి అని నీళ్లను కొన్ని కొన్ని ఓసుకుడ గిట్ల వేస్తా. ఈ పిండిని కలిపి అట్లనే పెట్టి దుకాణం దోలుకోయిన పిల్లల్ని బిస్కెట్లు సబ్బులు పొర డబ్బా షాంపూ ఏమేమి అవసరం ఉన్నాయి అన్ని ఇప్పించిన. తడుపుడు అయిపోయిందాక కొంచెం సోడా కూడా వేస్తున్నా. మళ్ళా చెప్తున్నా, నీళ్ళైతే చూసుకుంటా పోయాలి. పలసగా అయ్యిందంటే మిరపకాయకు పట్టుకోదు ఈ పిండి. దుకాణం కొయ్యొచ్చిన మళ్ళా బజ్జీలు చేస్తున్నా. దుకాణంలకు పోయినాక ఏమేమి ఇప్పించిన అనేది తర్వాత పెడతా, చిన్న వీడియోలలో చూపిస్తా. నూనె గరం అయినాకనే వేయాలి, అట్లయితే బాగా గాలుతాయి. సోడా వేసినాం కదా పొంగుతాయి కూడా. ఈ వీటిని ఉడుకున్నప్పుడే తినాలి, సల్లగైతే కూడా బాగుండవు. ఏ వేసినా కూడా మొదలు నేను తిన్నాకనే పిల్లలకి ఇస్తా. మా పెద్దవాళ్ళు వేస్తుండే నేను కూడా వేస్తానమాట. అట్లనే పిల్లలకి ఇస్తే మంచిది కాదంటారు. కాయ కాలేసిన ఇంతలోపు బేషన్ అడుగు కూడా తెల్ల పేపర్ వేసిన నూనె విరుచుకుంటదని మొదలు పచ్చిమిరపకాయలకు కాటు పెట్టినా. ఇత్తులు తీయలేను, చింతపండు కూడా పెట్టలేను. టైం లేకుండే అప్పటికే చాలా ఆలస్యమైంది. చెయ్యి మమ్మీ అని కూడా అంటుర్రు. కాటు పెట్టిన ఎంబటే నీళ్ళల్లో వేసిన. నీళ్ళల్లో వేసి పిండిలో తడిపితేనే బాగా పడుతుంది. కొన్ని బుడాలు కూడా వేస్తున్నా మిరపకాయలు అయిపోయినాయని. శనగపిండి నూకల పిండి కలిపితే బాగుంటాయి రుషి. అచ్చం శనగపిండి తిన్నా కూడా కొంతమందికి వడదు, మోషన్స్ కూడా అయితాయి అంటారు. మరి ఇంకా కడుపులో గ్యాస్ కూడా వస్తుంది అంటారు. బయట ఇన్ని గణం కొనాలంటే మస్తు పైసలు అయితాయి. అవే పైసలలో ఇంట్లో ఎన్నో వేసుకొని కూడా తినొచ్చు. పానం కూడా మంచిగా ఉంటది. చేసుడు అయిపోయినాయి, బేషన్ నిండి అయినాయి. పిల్లలకు కూడా ఎంబడ ఇచ్చేసిన. ఇంట్లో ఊకేం చెయ్య, అమాస పున్నానికి వేస్తా అంతే. బ్యాగులు అయితే ఎప్పటి నుంచో చదురుమంటుర్రు. ఇయాలైతే తీరిక లేకుండా పనెంక పని చేసుడు అవుతుంది. పెట్టె కూడా మంచిగా అయిందంట, ఇంటికొస్తుంది. అది వచ్చేలోపు మిగతా బ్యాగులు చదురుతా. చేయరా అన్న వాళ్ళు ఉంటే గిట్ల ఏ చూడండి, బాగైతాయి. మేము దుకాణం కొయ్య తెచ్చిన సామాన్లు గివే. ఇంటికొచ్చుడు ఆలస్యమే లేదు, ఎవరి వాళ్ళు వంచేసుకురు. గిది మామిడికాయ తొక్కు డబ్బా. దీన్ని చెరు కొంచెం పెట్టి పంపిద్దాం అనుకుంటున్నా. వీలైనంత వరకు ఏది మరవకుండానే చూసుకుంటా. అన్ని ముందల పెట్టి చూపిస్తా ఏమన్నా గుర్తొచ్చినాయా అని. ఇప్పుడు మీరు చూస్తున్నాయని మా చిన్నోని. మా పెద్దబాబు రాగానే బ్యాగులు వేసేసిండు, ఒక పార్ చూపిమ్మన్నా కూడా చూపిస్తలేడు. ఇవి పెద్దోని స్కూల్ డ్రెస్, కుట్లు అయినాయని టైలర్ అనే దగ్గరకు పంపించి కుట్లేపించినాం. అన్ని చూసుకోవాలి కదా. మళ్ళా పొద్దుకు అన్నం కూర కూడా వండేసిన. వండుడు అయిపోయినాకనే సదుడు పెట్టుకున్నా. ఇద్దరికి చెప్పుకుంటూనే పెడతా. ఒక్కడి కూడా యాద్ మర్చిన ఇచ్చేస్తానికి ఉచిత బస్సులో ఓనికి పెద్ద చెరా. నేను ఎట్లా చేస్తా సదిరేటప్పుడు అంటే, పెట్టేటి అని నా ముందు పెట్టుకుంటా, ఇద్దరిని కూడా పక్కనే ఉండమంట. చాలా మంది కొన్ని ప్రశ్నలు కూడా అడుగుతున్నారు. గురుకులాస్టల్కి మా పిల్లల్ని ఎట్లా పంపించాలని అడిగిరు ఇద్దరు ముగ్గురు. పద్ధతి గిట్లుంటదని చెప్తున్నా. డిసెంబర్ అనే వాడింది నోటిఫికేషన్, అది రాగానే చెప్పిన పరీక్ష డేట్ వచ్చిందని. డిసెంబర్ వచ్చినాయి కదా, మనం ఫీజు కట్టాలి 100 రూపాయలు ఆన్లైన్ లోనే. పరీక్ష రాసే వాళ్ళది ఆధార్ కార్డు పంపించాలి. ఇది 4వ తరగతి అయిపోయిన వాళ్ళకు ఉంటది, ఇంకా 5వ 6వ తరగతి అయిపోయిన వాళ్ళకు కూడా ఉంటది. పరీక్ష ఫీజు కట్టినాక హాల్ టికెట్ కూడా ఆన్లైన్ లోనే వస్తుంది. మీకు తెలియకుంటే ఈ సేవకు తెలుసుకోండి, వాళ్లే చెప్తారు ఎట్లెట్లా చేయాలనేది. ఈ ఎగ్జామ్ ఏప్రిల్లోనో మార్చిలోనో ఉంటది. ఎగ్జామ్ రాసినా పాస్ అయినా ఫెయిల్ అయినా మళ్ళా ఆన్లైన్ లోనే పంపిస్తారు. దీనికోసం ఎవరికి పైసలు కట్టవలసిన అవసరం లేదు, ఖాళీ 100 రూపాయల ఫీజు కట్టాలంతే. పిల్లలకు సీట్ రాగానే సార్ వాళ్లే ఫోన్ చేస్తారు తోలుకురమ్మని. ఒక పారి తల్లిదండ్రులు పోయి కలవాలి, హాస్టల్ కూడా చూసుకోవాలి ఎక్కడుందనేది. ఎంట ఏమేం తెమ్మంటారో కూడా చెప్తారు. కొంతమంది దీనికోసం కోచింగ్ కూడా తీసుకుంటారంట. దీని పుస్తకాలు కూడా బుక్ షాప్లలో అమ్ముతారు. ఆవాళ్ళైతే ఏ కోచింగ్ తీసుకోలేరు, ఖాళీ తరగతిలో చదివిందే రాసిరు. గిట్ల రాయంగానే గట్లొచ్చింది ఈ సీటు, ఒకటే పారికి వచ్చిందని చెప్తున్నా. మార్కులు కూడా ఎక్కువనే వచ్చినాయి. చిన్నగా ఉన్నప్పుడు చదివిన గోల్డ్ మెడల్ బిల్లలు కూడా ఉన్నాయి, అవన్నీ చూపిస్తా ఇంకో వీడియోలా వీలున్నప్పుడు. జర మంచిగా చదువుతారని చెప్తున్నా. 1 నుంచి 4 వరకు చదివినప్పుడు ఏడాది పరీక్షలలో వీళ్ళే 1-2 స్థానాలలో వచ్చేటోళ్ళు. ఆ మెడల్స్ అన్ని ఉన్నాయి, పైన పెట్టిన ఫోటో చూసిరు కదా. పరీక్ష రాస్తే వచ్చిండు ఫస్ట్. ఇప్పుడు కూడా గురుకులాస్టులు కూడా మంచినే చదువుతారు. ఇంకా ఇద్దరు ముగ్గురు కూడా అడిగిరు ఎందుకు పంపించిరని. పైసలు కట్టే ఉస్కులలో చదివిపియలేమని కాదు, పిల్లలు కూడా పడి లేవాలనుకుంటా నేను. పడినప్పుడు చేతి అందియాలని నేను అనుకోను, వాళ్ళంతలా వాళ్ళే లేవాలనుకుంటా. కొన్ని యూపిస్తేనే కదా తెలిసేది అనుకుంటా. ఇంట్లుంటే ఫోను టీవీ అది చూసుడే సరిపోతుంది, ఆడైతే అట్లాంటి ఏముండే కదా. టైంకు లేపుతారు, తినాలి, ఆడుకోవాలి, చదువుకోవాలంతే. 5 గంటలకే లేపుతారు, సల్లనీళ్లతోనే తానం చేయాలి. 7 గంటల వరకు తయారయ్యి ప్రేయర్ల నిలబడాలి. 8 గంటల వరకు అంబలి పోస్తారు, బెల్లంతో చేస్తారు, రాగిమాల్ట్ అంటారు. 9 గంటల వరకు పొద్దుగల నాష్ట పెడతారు ఏదన్నా. 1:30 వరకు పగటీలన్నం పెడతారు. 4 గంటలకు కూడా ఏమన్నా స్నాక్స్ ఇస్తారు. పొద్దుకి 7 గంటల వరకు అన్నం కూడా పెట్టేస్తారు. నేను పొద్దుగల వేసిన మురమరాలు ఈ టిఫిన్ లో పోసుకుండు, సదురుతుంటేనే పెట్టె తెచ్చింది మా ఆయన. అప్పటికే ఎన్నోసార్లు ఫోన్ పోయింది తెస్తున్నావా లేదా అని. మా పెద్దోని పెట్టె చదురుతున్నా. చిన్నోంది హాస్టల్లోనే ఉంది, పోయేటప్పుడు మోసుకోబోయేటి ఎంట బస్తలే ఉన్నాయి. సెటలు బట్టలు రగ్గులు ఇవన్నీ పెడుతున్నా. దోస్తులు మీ పిల్లలు కూడా గవర్నమెంట్ గురు క్లాసులు ఉంటే కామెంట్లో చెప్పుండ్రి.
పరిస్థితి ఎట్లుంటుందో మీకు కూడా తెలుస్తుంది కదా అని ఈ రగ్గును రెడ్డి సంఘం ఇచ్చినా అని చెప్పినా కదా షేర్ ఒకటి తీసుకురు. అప్పుడే మా చిన్నోడు హాస్టల్లో 5వ తరగతి నుంచి ఇంటర్ దాకుంది. నాకు తెలిసి 1000 మంది దాకా ఉంటారు అనుకుంటా. మేము ఒక్కరమే కాదు, ఎంతమంది ఉంటారో చెప్పిన కదా లెక్క. కొంతమంది అయితే చానా దూరం, గద్వాల్, జోగులాంబ, మహబూబ్ నగర్, వనపర్తి జిల్లాలు. మా దగ్గర నుంచే 4 ఇంతలు అవుతుంది అట్లున్నది. మొదలైతే మా చిన్నబాబు ఉన్న దాంట్లోనే మా పెద్దబాబు ఉండేటోడు. 7వ తరగతిలో ఎస్పోయి పరీక్ష రాసి యాదగిరిగుట్ట దగ్గరకు పోయిండు. భువనగిరి అనంతారంలో ఉంటది. దాంట్లో కూడా దగ్గర దగ్గర 800-900 మంది పిల్లలు ఉంటారు. 8, 9, 10 తరగతులలో ఉంటారు. అందరూ పరీక్ష రాసి వచ్చినోళ్లే మా పెద్దబాబు హాస్టల్లా. రూల్స్ కూడా జర ఎక్కువనే ఉంటాయి. అందుకే నేను ఎక్కువ ఓను, రమ్మన్నప్పుడే పోతా. సీట్ ఎంబడే వచ్చింది కాబట్టి ఇద్దరిని పంపించినాం అంతే. ఫోన్ చేయంగానే పోతా. మీరు కూడా చూస్తారు కదా వీడియోలల్లా. మేము ఫోన్ చేయాలనుకుంటే వారానికి ఒకపారి చేస్తాము. ఎవరైనా అట్లనే చేస్తారు. ఎమర్జెన్సీ అయినా కూడా చేస్తారు. పెద్దబాబు పేరు తేజిత్ రెడ్డి, చిన్నబాబు పేరు వికాస్ రెడ్డి. గవర్నమెంట్ గురుకులాసలు గిట్లుంటదని చెప్తున్నా తెలివన్ వాళ్ళ కోసమే. ఎవరి వస్తువులకు వాళ్లే బాధ్యులు. పైలంగా చూసుకోవాలన్నట్టు ఏవి పోకుండా. ఎవరో తెలియదు గాని మా పెద్దోని పెట్టిరో కొట్టిరంట. మళ్ళీ తెచ్చి దాన్ని బాగా ఏపించి పంపిస్తున్నాము. ఒకటి, ఎప్పుడు ఆదిమర్శన మా తేజిత్ ఎప్పుడు ఫోన్ చేసిన నీ ఛానల్లో ఎంతమంది దోస్తులు సబ్స్క్రైబర్ అయ్యో చెప్పు అంటాడు ఖచ్చితంగా. స్కూల్ బ్యాగులు కూడా దుకాణం కొంట పోయి ఇద్దరికి ఇప్పించినాము. 1, 750 రూపాయలు, 2, 1500 అయినాయి. మొత్తం సరుడు అయిపోయినాక 2 బ్యాగులు ఒక పెట్టి అయ్యింది. ఒకటే తక్కువైన ఏవంటే స్టవ్ పోయి గుండీలు. గవి తప్ప మిగతా అన్ని కొంటపోతారంట. బకెట్ మగ్గు హాస్టల్లోనే ఉంచొచ్చిండు. పొద్దుగల తానం చేసి వేసుకునే బట్టలు కూడా అలాగనే పెట్టేస్తున్నా. అప్పటిదప్పట్లో లెంకుడు కష్టం కదా అని తువాలలు కూడా 2 ఇచ్చి పంపిస్తా. మళ్ళా నేను పోయినప్పుడు ఉతికిన బట్టలు కొంటవో ఇచ్చిన బట్టలు తెస్తా. తాళం కూడా ఏసుడు అయిపోయింది. మా పిల్లల గురించి ఏసుంటి డౌట్లు అడగకుండి ఈ వీడియోలోనే మొత్తం చెప్పేసిన. మళ్ళీ రోజు మబ్బుల లేచి తానం చేసుడు కూడా అయిపోయింది. పోయేది ఉందంటే చాలు, ఆచిలు అలారం పెట్టుకొని లేస్తాడు. టైం ఆర్గానిక్ వస్తుంది. ఏమైనా నాస్టా కూడా వేస్తానా వద్దన్నాడు. పోతుంటే నడిమిట్ల తొవ్వల తింటా అన్నాడు. చాయ్ పెడితే గారెలేసుకొని తిన్నాడు. తెలంగాణ వాళ్ళైతే చానా మంది చేస్తారు గిట్లా. చాయ్ల మురుకులు గారెలు నానేసుకొని తింటే బాగుంటది కదా. మా ఇన్ని తోలుకోతుండు పెట్టుంది కాబట్టి. ప్రేయర్ వరకు తోలిచ్చొచ్చి మళ్ళా కొలువుకోతాడు. టైం అంటే టైమే. నేను ఇంట్లో పనులు చేసి పగటిలా పోతుంటి అంత నిదానం. బాయప్ప దోస్తులందరికి. పోయేటప్పుడు ఏం బాధపడకుండానే పోతాడు, ఎందుకంటే చదువుకోనికే పోతుండు కాబట్టి. ఎవరికైనా బాధ ఉంటది కాని పంపించాలి కదా. పెద్ద బాబుని పంపించినాము. ఇవాళ్ళేం మా చిన్నోని పంపిస్తున్నా హాస్టల్కు. సదిర్న మూటలు 2 రోజులకు తోలిచ్చొచ్చిన అన్నట్టు. పోయేటప్పుడేమో మా చిన్నోడు నన్నే రమ్మంటాడు. చుట్టీలు వచ్చి ఇంటికి వస్తుంటే అయితే అలా డాడీనే రమ్మంటాడు జల్దీని రావచ్చని. సదిరింది కూడా చూపించలేని ఏమి. పొద్దుగలనే పోతున్నా తోలిద్దామని. టైం 9:30 అవుతుంది. ఇంట్లో పనులు కూడా 7:30 పెట్టి పోతున్నా. మళ్ళీ వచ్చినాక వేసుకుందామని. స్కూల్ బ్యాగ్ తెచ్చినా అని చెప్పినా కదా. ఇవి 2, 3 మూటలు ఉన్నాయి మొత్తానికి. ఇంట్లో బట్టలు, ఇంట్లో రగ్గులు 2, స్వెటర్ కూడా. సెలవు పెడుతుంది కదా, ఇంకా పంపిస్తుంది. టికెట్ ఉచితమైనప్పటి నుంచి బస్సులు కూడా సరిగ్గా వస్తలేవు. ఇక్కడ బస్ స్టాప్ కూడా లేదు పైన షెల్టర్ లాగా. ఎవరైనా ఎండకు వాన కూర్చోవలసిందే. 10 గానికి వస్తుంది కదా సూర్యన్న కూడా మండిపోతుండు. 8 డిగ్రీలు ఉండో తెలియదు కానీ ఎండ అయితే బాగానే ఉంది. పొద్దున్న దాకా ఎండ బాగానే ఉంది, పొద్దుమికితే చలి కూడా బాగానే ఉంది. అట్లా అవుతుంది. హాస్టల్ దగ్గరికి 2 బస్సులు ఎక్కి దిగినాము, 1 ఆటో కూడా ఎక్కినాము. 2 గంటల పైననే అయ్యింది. గురుకుల హాస్టల్ కమాన్ ఇదే. లోపల కోనికి తొవ్వలు 2 ఉంటాయి, ఒకటి వచ్చేది ఒకటి పోయేది. షెట్లు అయితే బాగానే ఉంటాయి. చుట్టుముట్టు మొత్తం అవార్ గోడనే ఉంటుంది. హాస్టల్ ముందే బండ్లు పోయే తొవ్వ. మా తేజిత్ దీంట్లో ఉన్నప్పుడు చార్నా నుంచి ఇడి వరకు బస్సు ఉంటుండే. ఇంటికాడెక్కితే గిన్నె దిగుతుంటి. ఏమయ్యిందో ఏమో గాని కరోనా వచ్చిపోయినప్పటి నుంచి అది కూడా బంద్ పెట్టిరు. అందుకే ఇన్ని బస్సులు ఎక్కి దిగవాల్సి వస్తుంది. అప్పుడైతే ఒక బస్సులు వచ్చేటోళ్ళము. ఇంటికోవాలంటే అదే బస్సులో కూడా పోతుటిమి. ఈడ కూడా అంత సెక్యూరిటీ ఉంటుంది. అడిగినాకనే లోపలికి తోలిస్తారు. గేట్ లోపలికి వచ్చినామని సంతకం పెట్టి వచ్చేస్తున్నాము. చెట్ల నీడ పట్టు కూసుంటే చల్లగా అనిపిస్తుంది. లోపల కుళ్ళజా కూడా బాగానే ఉంటుంది పిల్లలాడుకోనికి. చుట్టుముట్టు ఎట్లుందో కూడా మీకు కూడా చూపిస్తున్నా. ఈ హాస్టల్ గురించి చాలా సార్లు చేసిన ఒక ప్లేలిస్టే ఉంది, చూడాలనుకుంటున్న చూడండి. ఎండైతే మరీ ఎక్కువైంది. ఇప్పుడు ప్రశాంతంగా కూడా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే. నీడపట్టు కుక్కలు ఎంత నిమ్మలంగా వండుకున్నాయో కదా. హాస్టల్ ముందడికి రాగానే పెట్టతాళం వ్యాధికి వచ్చింది. బ్యాగులు ఉందో లేదో అని చూసుకుంటుండు. ఇదివరకు ఒకసారి ఇంట్లోనే పెట్టేసి వచ్చినాం. ఉందా తాళం? ఉందా? నడివిగా. మా ఇద్దరు పిల్లల హాస్టల్ వాళ్ళు చూస్తారట నా ఛానల్ వీడియోలు. వీళ్ళ దోస్తులు కూడా చెప్తారట మీ మమ్మీ బాగా చేస్తుంది అని. పిల్లల తల్లిదండ్రులు కూడా చూస్తారంట. కొంతమంది గుర్తుపట్టి నా దగ్గరకు వచ్చి మాట్లాడతారు కూడా. ఎప్పుడు మాట్లాడాలనుకుంటే అప్పుడు ఫోన్ చేయొచ్చు. సార్ ఇస్తాడు ఎంబడే. మా చిన్నోడి దగ్గరికి దినాం పోను, 15 రోజులకు ఒకసారి పోతా.
దయచేసి మళ్ళీ అడగకండి కామెంట్ల. ఇవాళ్ళకి ఇక ఇంతే. కొత్త దోస్తులు మొదలు ఈ వీడియో చూసినట్లయితే నా ఛానల్ బిన్నీ మెమరీస్ అండ్ బ్లాగ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటిదాకా చూసిన వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. ఇక ఉంటా మరి దోస్తులందరికీ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ఫ్రెండ్స్.